జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పైన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడి ఏకంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారని, జనసేనలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ఆయన లేనట్టేనని విజయసాయి రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు, తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థంలేని డైలాగులు దంచుతాడు, పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడిపోయాడు, ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే, ప్యాకేజీ కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు, సానుభూతి చూపించడం మినహా ఏం చేస్తామంటూ పవన్ పైన విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరతకి చంద్రబాబు నాయుడు వైఖరే కారణమని, ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం హడావిడిగా వచ్చి రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడుగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒకచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేత ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేస్తాడంట అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించే అర్హత లేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పేరెత్తే అర్హత కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణాలు ఏంటో తెలియని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడుగా కొనసాగే అర్హత లేదన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. దీనికి జనసేన వైపు నుంచి గట్టి కౌంటర్లో వినిపిస్తున్నాయి. ఒకప్పుడులాగా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ సపోర్టర్లు ఎక్కడో సైలెంట్గా ఉండేలా కనిపించట్లేదు. ఎవరు ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వారికి గట్టి కౌంటర్ ఇవ్వడంలో అందరూ సిద్ధమైపోతున్నారు. అయితే జనసేన సపోర్టర్లు ఇచ్చినటువంటి రిప్లైలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఆ సినీ నటుడిని రోజుకు ఒక్కసారైనా తలుచుకోకుండా ఉండలేవా విజయసాయి రెడ్డి అంటూ వాళ్ళు భలే కౌంటర్లు ఇచ్చారు. అక్కడే తెలుస్తోంది నీ భయం. అయినా 22 మంది ఎంపీలు ఉండి మీరేం చేశారు రెడ్డి గారు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని నాటకాలాడి కేంద్రం ముందు మెడలు వంచి చేతులు కట్టుకుని నిలబడ్డారంటూ గురుప్రసాద్ అనేటువంటి అతను రిప్లై ఇస్తే, హారిక అనేటువంటి వ్యక్తి ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులు వచ్చినా నలుగురు పోరవుతారు, తమాషా చూడడానికి ఏమైనా సర్కస్ కాదు కదా, అర్థం బద్ధం లేని డైలాగ్స్ కాదు, ప్రజల తరఫునే మాట్లాడే మాటలు, రెండు చోట్ల ఓడిపోయాడు కానీ మీలాగా కోట్లు ఖర్చు చేసి గెలవలేదు, పైసా ఖర్చు చేయకుండా ఓడిపోయాడు, ప్యాకేజీ తీసుకున్నాడని నిరూపించి మాట్లాడు దేనికైనా అంటూ రకరకాల రిప్లైలు ఆయనకి ఇచ్చారు. వృత్తిరీత్యా సినీ నటుడే కావచ్చు కానీ మంది సొమ్ముని దోచుకున్నాడు కాదు కదా, 16 నెలల జైలు జీవితం గడిపిన వాడు అసలే కాదు అంటూ స్ట్రాంగ్ రిప్లైలు ఇచ్చారు మరికొందరు. నాగరాజు అనేటువంటి వ్యక్తి ఇచ్చిన రిప్లై కూడా వైరల్ అవుతుంది. ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, మీరు 151 చోట్ల గెలిచారు, మీరు ఇసుక ఆపేశారు, భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు, పవన్ వారి కోసం వైజాగ్లో లాంగ్ మార్చ్ చేశారు, లక్షల మంది ఆయనతో కలిసి వచ్చారు, దెబ్బకి దిగి వచ్చి 2 వారాల గడువులో ఇసుక లభిస్తుందని ప్రకటించారు, ఇదే మీ భయానికి నిదర్శనం అంటూ వ్యాఖ్యలు చేశారు ఇతర వ్యక్తులు. ఈ అంశంలో మీ సపోర్ట్ ఎవరికుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ మీకు ఉంటుందనుకుంటే ఆయనకు ఒకే ఒక లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి వాట్సాప్, ఫేస్బుక్లో ఉన్నటువంటి జనసేన, పవన్ కళ్యాణ్ గ్రూపుల్లో తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి.